శ్రీ విష్ణు రూపాయ నమశివాయ భవిష్య పురాణంలో ఒక చిత్రమైన విషయం ఉంది ఏమిటంటే పరమేశ్వరుడు పార్వతీదేవితో వాల్మీకి మహర్షి అంశతో ఒక ఆయన దిగి వచ్చి ప్రాంతీయ భాషలో రామకథని భవిష్యత్తులో ప్రచారం చేస్తారు అని చెప్పినట్టు మీరు చూస్తే నిజంగానే తులసీదాసు గారు అలాగా దిగి వచ్చి రామచరిత మానస్సును అందించారు కోట్లాది మంది ఉత్తర భారతీయులకి ఇప్పటికీ రామచరిత మానస్సు అంటే ప్రాణం ఆ రకంగా రామకథ ప్రతి ఇంటికి వెళ్ళింది అయితే ఆయన రాసిన రామచరిత మానస్ కన్నా కూడా ఇంకా ప్రఖ్యాతమైనది ఏమిటి అంటే హనుమాన్ చాలీస హనుమాన్ చాలీస రాని వాళ్ళు అయితే దాదాపుగా భారతదేశంలో ఉండరు ఇంత చిన్న చిన్న పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీస ఏదో ఒకటైనా రెండైనా చదివేస్తారు అంతే కదా అందులో చౌపాయలు అయితే హనుమాన్ చాలీస ఎలా వచ్చిందండి అంటే అది తులసీదాసు గారు కూర్చుని రాసిన విషయం కాదు అది అది చాలా విచిత్రమైన సంఘటనలో ఒక విచిత్రమైన పరిస్థితిలో ఆయన నోటి నుంచి అలా ఆశువుగా వచ్చు ఏమిటండి ఆ పరిస్థితి అంటే చాలా ఆసక్తికరమైన విషయం అది వీడియోలో చెప్తా తులసీదాసు గారు వారణాసిలో ఉండేవారు అక్కడ తులసి ఘాట్ అని ఒక ప్రదేశం ఉంది కదా అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని అందులో ఉండేవారు ఆ ఒకసారి ఏమైంది ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి యొక్క భర్త చనిపోయాడు చనిపోతే అందరూ ఆ శవాన్ని తీసుకువెళ్తున్నారు దహనం చేయడానికి తీసుకువెళ్తుంటే అమ్మాయి పాపం లబోదిబో అని ఏడుస్తూ వెనకాలే పరిగెడుతోంది ఎందుకంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయి పాపం వైధవ్యం అంటే బాధే కదా సరిగ్గా అమ్మాయి వెళ్తూ ఉంటే ఈ ఆశ్రమం బయట తులసిదాస్ గారు కూర్చుని జపం చేసుకుంటారు ఆ అమ్మాయి వెంటనే వెళ్ళి ఆయన పాదాల మీద పడి స్వామి మీరే దిక్కు నాకు రక్షించండి అంది అనేసరికి ఆయన కళ్ళు తెరిచి దీర్ఘ సుమంగళి భవ ఏమైందమ్మా అని అడిగారు ఈ లోపల తులసీదాస్ గారి గొప్పతనం తెలుసున్న జనం అంతా చుట్టూ మూగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గొల్లు అని నవ్వారు ఏమైనా ఏమైంది అంటే స్వామి మీరు దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించారు ఈ అమ్మాయి భర్త చనిపోతే శ్మశానానికి తీసుకువెళ్తున్నారు అందుకే అమ్మాయి ఏడుస్తోంది అప్పుడు ఆయన నాయన నాకేం తెలుసయ్యా ఆశీర్వదించింది నేను కాదు నా నోటి వెంట రాముడు పలికించాడు ఎందుకు పలికించాడో ఏదో శవాన్ని ఇక్కడికి తీసుకురండి అన్నారు అనేసరికి తీసుకొచ్చి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు ఆయన వెంటనే శవం కట్లు విప్పండి అని చెప్పి ఆయన కమండలంలో నీళ్లు తీసి దాని మీద చల్లి చెవిలో రామనామం మూడు సార్లు చెప్పేసరికి అతను లేచి కూర్చుంది అంతో అసలు అక్కడున్న ఉన్న జనాలందరూ పులకించిపోయారు అలయలో చూసి ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఎదురుగుండా చనిపోయిన అతను ఎలా లేచాడు మరీ అని అప్పటి నుంచి వారణాసిలో రామభక్తి అనేది ఒక ఉద్యమం కింద సాగిపోయింది ఇప్పటికి కూడా మీరు వారణాసిలో చూస్తే ఎవరైనా చనిపోతే రామనామ సత్యహై రామనామ సత్యహై అని చెప్తూ మోసుకెళ్తూ ఉంటారు దానికి కారణం ఈ సంఘటన అయితే చాలా మంది రామభక్తుల కింద మారిపోయారు అందులో మహమదీయులు కూడా చాలా మంది ఉన్నారు మహమదీయులు కూడా వచ్చి రామభజంలో కూర్చునేవారు తులసీదాస్ గారంటే పడని ఒక దుర్మార్గుడు ఉన్నాడు భైరవనాథుడు అని మీకు ఇంక ఇంకొక వీడియోలో అతని గురించి చెప్తాను అయితే అతను ఇంకొంతమంది మత పెద్దలు కలిసి ఏం చేశారు అక్బర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ తులసీదాస్ అనే ఆయన కనికట్టు చేశాడు చేసి ఒక శవాన్ని తీసుకొచ్చి బతికించాడు నా అంతా అది చూసి వెర్రిగా మహమ్మదీయులందరూ సనాతన ధర్మంలోకి మారిపోతున్నారు ఇలా అయితే కనుక ఇంక మహమ్మదీయ మతం మిగలదు అని చెప్పి అక్బర్ చక్రవర్తిని పురికొలిపారు నాంతా ఆయన ఏం చేశాడు ఆ తులసీదాస్ని బంధించి తీసుకురండి అని పంపిస్తే వెళ్ళి తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి ఆయన చూస్తే అసలు ఆ ముఖంలో తేజస్సు మహాయోగిలా వెలిగిపోతున్నారు ఉపాసకులకు ఉంటుంది అది వాళ్ళ ముఖం చూస్తే వర్చస్సు తెలిసిపోతుంది ఆయనకి చూస్తే నమస్కారం చేయాలనిపించింది కానీ అలా కాదు ఎవరో పరీక్షిద్దామని చెప్పి ఒక చనిపోయిన భటుడి శవం తీసుకొచ్చి మీరు ఏదో చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నారట కదా ఇదిగో ఇతన్ని బతికించండి చూద్దాము అని అడిగాడు అడిగితే అప్పుడు తులసీదాస్ గారు అన్నారు అదేం నేను ప్రదర్శన కోసం చేయట్లేదు అది రామచంద్రుడి శక్తికి నిదర్శనం అంతే అది నేను బతికించింది కాదు రామాజ్ఞది అతను బతికాడు అలాగనే అందరూ బతకరు ఆయుష్ తీరిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే బతికించటానికి కుదరదు అన్నారు ఇంకా ఆ చక్రవర్తి ఎంత బలవంత పెట్టినా సరే అది సాధ్యం కాదు ఇతను ఆయుష్ తీరిపోయింది అనగానే అక్బర్ కోపం వచ్చి ఈ భటుణ్ణి బతికించేదాకా చలసాల్లో పెట్టి కొరడాలతో కొట్టండి అని చెప్పాడు చాలా దారుణమైన మాట అది దాంతో అక్బర్ ఆస్థానంలో కూడా కొంతమంది ఉపాసకులు ఉండేవారు వాళ్ళు మీరు అలా చేయడం చాలా పొరపాటు తులసీదాసు గారు గొప్ప ఉపాసకులు చెయ్యకండా పని అని చెప్తే అక్బర్ వినలే ఈ లోపల ఏమైందంటే ఒకేసారి ఎవ్వరు ఊహించని విధంగా కొన్ని వేల కోతులు వచ్చి అక్బర్ కొలువు మొత్తాన్ని చుట్టుముట్టేసి అక్బర్ సింహాసనం చుట్టూ కోతులు అలాగే ఆ కొలువులో ఉన్న అధికారులు ఉంటారు వాళ్ళందరి చుట్టూ కోతులు అవన్నీ వచ్చి చుట్టుముట్టేసాయి తులసీదాస్ గారు కళ్ళు మూసుకుని ఏదో చదువుకుంటున్నారు అంతే అప్పుడు ఆశ్చర్యపోయి అక్బర్ చక్రవర్తి పాదాల మీద పడి మీరు దయచేసి వెళ్ళిపోండి నేను పొరపాటు చేశాను మీ విషయంలోను అన్నాడు అప్పుడు ఆయన వెనక్కి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక ఆర్చి మీద ఆంజనేయ స్వామి దర్శనం దర్శనమిచ్చేశాడు ఇచ్చేసరికి ఆయన ఇంకా పులకించిపోయి ఆంజనేయ నన్ను కాపాడడానికి నువ్వు దిగొచ్చావా స్వామి అని అప్పటికప్పుడు ఆశువుగా జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ హులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామా అని చెప్పారు అలా ఆయన నోట్లోంచి ఆశువుగా వచ్చిందే హనుమాన్ చాలీస దాంతో ఆంజనేయ స్వామి పొంగిపోయి తులసీదాస్ నీ స్థుతికి నేను మెచ్చాను ఏం కావాలో వరం ఇస్తాను కోరుకో అని చెప్పారు చెప్తే ఆయన నాకేమీ అక్కర్లేదు స్వామి నీ దర్శనం కలిగింది అదే పదివేలు నాకు అని నమస్కారం చేశారు అది మహాత్ముల స్థాయి ఇదే మల్లాంటి వాళ్ళం అనుకోండి కోరికల చిట్టా తీసి వారసగా చదివేస్తాం అంతే ఆయన మహనీయుడు కాబట్టి అలా అన్నారు అప్పుడు హనుమంతుడే అయితే నీకు ఒక వరం ఇస్తున్నా ఎవరైతే హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుతారో వారి రక్షణ భారాన్ని నేను వహిస్తాను అని చెప్పాడు ఆంజనేయస్వామి అది హనుమాన్ చాలీస గొప్పతనం అలా పుట్టింది హనుమాన్ చాలీస అది అవధి అనే భాషలో ఉంది పూర్తిగా హిందీ కాదు దాని అయోధ్య భాష అని పిలుస్తారు ఎంత చిత్రమైన సంఘటన చూడండి ఇప్పటికి కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసిన ఇళ్లని ఆంజనేయస్వామి ఒక ఇంటి పెద్దలాగా కాపాడుతున్నాను ఇది మనలో చాలా మందికి తెలుసున్న విషయమే కదా మహాత్ముల జీవితాల్లో కష్టాలు వస్తే కనుక వాటి నుంచి కూడా జనానికి ఉపయోగపడేది ఏదో ఒకటి భగవంతుడు బయటికి తెప్పిస్తాడు అవే మహాత్ముల జీవితాలంటే ఇదిగో ఇదే దానికి నిదర్శనం మనకి ఇలాంటి స్తోత్రం ఇచ్చిన తులసీదాసు గారికి నమస్కారం చేసుకుంటూ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి శ్రీమాత్రే నమ మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్గా విభజించాం మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్ అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేము చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం రెండో ఛానల్ నండూరి సుశీల నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు వాటి అన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్ మహాత్ముల చరిత్రల గురించి ఆలయాల రహస్యాల గురించి మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలు అన్ని ఈ ఛానల్లో ఉంటాయి ఈ మూడు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి